నమస్తే ఫ్రెండ్స్, నేను మీ బసవదుర్గారావు. ఇప్పుడు చూసుకుంటామంటే కరెంట్ టాపిక్ అనేది చూసుకుంటామంటే ఈ కత్తి మహేష్ అనేటువంటి ఈ యొక్క విధవ మళ్ళా వచ్చి మన రామాయణం మీద, గతంలోనే రామాయణం గురించి మాట్లాడి అనుచిత వ్యాఖ్యలు చేసి తెలంగాణ రాష్ట్ర బహిష్కరణకు గురైనటువంటి ఈ కత్తి మహేష్ గారు మళ్ళా వచ్చి రాముడి గురించి, అలాగే మన రామాయణం గురించి మళ్ళా మాట్లాడడం జరిగింది. వీడు వీడు ఏమనుకుంటున్నాడంటే, వీడు అనేక సందర్భాల్లో అనేక విధంగా వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ, అట్లాగే మన రామాయణం గురించి కానీ మాట్లాడుతూ ఉంటే మనందరం కూడా సహనంగా ఉంటున్నారంటే ప్రజలందరూ కూడా అసమర్థత కింద ఫీల్ అవుతున్నాడు వీడు. అరే కత్తి మహేష్, అందరం సహనంగా ఉంటున్నామంటే అది అసమర్థత కాదు. అది ఇప్పుడు శ్రీకృష్ణుడు కూడా శిశుబాలుడికి 100 తప్పులయ్యే వరకు కూడా భరించాడు ఆ రోజుల్లో. అలాగే నీ యొక్క పాపం పండే వరకు కూడా అది ఎదురు చూడడం అనమాట. అది నీ పాపం పండిన రోజున నీకు పడే శిక్ష అనేది ఎలా ఉంటుందంటే అది నువ్వు ఊహించలేవన్నమాట. అలాగే విర్రవీగుతూ ఉంటాడు ఎవడకాడు, విర్రవీగుతూ ఉంటే వచ్చి నువ్వు అప్పుడు చాలా కామెంట్లు చేసుకుంటా వచ్చావు, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ నిన్ను కొట్టడానికి వచ్చారని చెప్పని. అది కొట్టడం అనేది మొదలు పెడితే నువ్వు చెప్పడానికి మనిషి నేను వాళ్ళు చెప్పలేవు, ఇక ఆ భయం వేరేగా ఉంటుంది అది. ఇప్పుడు మా సిద్ధాంతం అది కాదు, ఆ సిద్ధాంతం పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన సిద్ధాంతం అది కాదు. కాబట్టి సహనం అనేది మా నాయకుడి దగ్గర నుంచి వచ్చింది కాబట్టి ఆ సహనం భరించుకుంటూ వచ్చాం. కానీ ఈ రోజున నువ్వు ఇంకా దిగజారిపోయి మా యొక్క మాది సపోజ్ అంటే నువ్వు కూడా మన భారతదేశం మీద భారతీయ పౌరుడు కావచ్చు కాక, కానీ భారతదేశం మీద నీకు ఎటువంటి గౌరవం కనుక ఉండుంటే ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసేవాడు కాదు. అందుకని నిన్ను సంబోధించట్లా. ఇక్కడ మేము అంటున్నామంటే మా యొక్క భారతదేశం ఇది, మేము భారతీయులం కింద భారతీయులు అని చెప్పని మేము గర్వపడతాం. నర నరాన భారతీయత్వం మాలో కొలువై ఉంది, నిలవై ఉంది. అలాగే ఈ దేశభక్తి మాకు నరనరాన ఉంది. ఈ సనాతన ధర్మం, మన యొక్క భారతదేశం యొక్క ధర్మం, సాంప్రదాయాల పైన మాకు ఎంతో గౌరవం ఉంది. అందుకని మేము గొప్పగా చెప్పుకుంటాం ఏమని, మేము భారతీయులు అని చెప్పని. అటువంటిది ఈ రోజున నువ్వు చూస్తే రాముడు నువ్వు ఏం వాగుతున్నావు. రాముడికి జింక మాంసం అంటే ప్రియమంట, జింక తొడలంటే ఇష్టం అంట. అందుకని వెళ్ళి ఆ రోజున సీతాదేవి రాముడిని జింక తీసుకురమ్మని అడిగిందంట. అరే బాట్కో, ఏం తెలుసని మాట్లాడుతున్నావు అంటే నీకు ఈ ఇంకే మాట్లాడేది ఏంటంటే, ఇంకోటి రాముడు అంతఃపురంలో చెలికత్తులతో ఉండేవాడంట ఆయన. వీడు వెళ్ళి చూసి వచ్చాడు అనమాట. వీడు ఇంకా వీడిని చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే, వీడు పూర్తిగా దళితుల యొక్క నాయకుడి కింద వీడికి వీడే ఊహించుకొని, అలాగే రాముడికి దళితులంటే ప్రేమ లేదు, దళితులకి వ్యతిరేకం అని చెప్పని వీడు ప్రచారం చేసే పనిలో ఉన్నాడు అనమాట. వీడు అసలు నిన్ను దళితుల కింద నాయకుడు అని చెప్పి, నువ్వు దళితుల యొక్క ప్రతినిధి అని చెప్పని నిన్ను ఏ దళితుడు కూడా నిన్ను గుర్తించలేదు. మొదటి విషయం ఏంటంటే నువ్వు తెలుసుకోవాలి. ఇప్పుడు మన దేశంలో చూసుకుంటామంటే మన రాష్ట్రంలో రెండు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా చూసుకుంటే కనుక అనేక మంది దళితులు ఈరోజు హిందూ సనాతన ధర్మం వైపున ఉన్నారు, ఈరోజు నిలబడి ఉన్నారు. అసలు హరిజన గిరిజనులే ఈ రోజున ఎక్కువ మన యొక్క పురాతనమైనటువంటి సాంప్రదాయాలను పాటిస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ప్రతి ఊర్లో కూడా మన యొక్క పోలేరమ్మ అని చెప్పని ఊరు దేవత ఉంటుందన్నమాట, గ్రామ దేవత. దాన్ని ఎక్కువగా పాటించేది దళితులే. అట్లాగే ఈ రోజు చూసుకున్న సమ్మక్క సారలమ్మ అని చెప్పని కోట్ల మంది వస్తారు దానికి, ఉత్సవానికి వస్తున్నారు, ఈ రోజు నడుస్తూ ఉంది. అటువంటి సమ్మక్క సారలమ్మలు కూడా దళితులే, హరిజన గిరిజనులు. అర్థమైందా? దానికి వచ్చేది కూడా ఎంతమంది దళితులే. నీ ఉద్దేశంలో దళితులు మొత్తం హిందువులు కాదు అని చెప్పని నువ్వు అనుకోవడం అనేది నీ పొరపాటు. అది మన దేశంలో చూసుకుంటా ఉంటే కనుక, అలాగే ఈ రామాయణం గురించి మాట్లాడాలన్నా కానీ, ఒకప్పుడు శ్రీరాముడు పరిపాలన చేసినప్పుడు రామరాజ్యం అంటారు దాన్ని. రామరాజ్యం అని ఎందుకంటారంటే, రామరాజ్యం ఎవడ మాట్లాడినా రామరాజ్యాన్ని నేను తీసుకొస్తానంటారు. అది విశిష్టత ఏంటంటే, రాముడి కాలంలో ఎవడు ఎటువంటి అరాచకాలు జరిగేవి కాదు, దొంగతనాలు కూడా జరిగేవి కాదు. అందుకని ఇళ్లలో డోర్స్ తలుపులు కూడా లేకుండా నివసించేవాళ్ళు. అఖండ భారతదేశాన్ని పరిపాలించాడు ఆయన ద్వాపర యుగంలో. ఆ టైంలో నీలాంటి మొరగడానికి, నీలాంటి పిచ్చుకుక్కలు హిందూ వ్యతిరేకులు అనేది ఎవరు లేరు ఆ రోజున. ఆ రోజున మన భారతదేశం మొత్తం కూడా హిందుస్థాన్ కింద ఉంది. పవన్ కళ్యాణ్ గారు అనేక పర్యాయాలు చెప్పినట్టుగా, మన హిందూయిజం అనేది ఇది ఒక మతం కాదు, హిందూయిజం అనేది మన యొక్క భారతదేశ యొక్క సంస్కృతి. ఇది నీలాంటి విధవలు ఎంతమంది దాడులు చేసుకున్నా కానీ ఈ హిందూయిజాన్ని మీరు ఏం చేయలేరు. ఎందుకంటే మీలాంటి వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒకప్పుడు హిందుస్థాన్ హిందూ రాజ్యం కింద ఉన్నటువంటి అఖండ భారతదేశం మీద మొఘలు 700 సంవత్సరాలకి పైగా దండయాత్రలు చేసి
అత్యంత క్రూరంగా హింసలు పెట్టి అలాగే పన్నులు శిస్తు విధించి ఏది మన హిందూ గుళ్ళ మీదకి వెళ్తా ఉంటే వెళ్తే కనుక పన్ను కట్టాలి, అలా చేయాలి ఇలా చేయాలని చెప్పని బలవంతంగా మతం మార్పిడిలు చేసి వాళ్ళ యొక్క మతంలోకి తీసుకోవడం జరిగింది. అలాగే ముస్లిమ్స్ ఆ విధంగా మన దేశంలోకి రావడం, మన దేశంలో ముస్లిమ్స్ అనేది రావడం జరిగింది. ఓకే, అట్లాగే తర్వాత 250 సంవత్సరాలు పైచిలుగ్గా పరిపాలించినటువంటి బ్రిటిష్ వాళ్ళు అనేక రకాలుగా ప్రలోభాలకు గురి చేసి హింసలు పెట్టి మన దేశంలో కొంతమందిని క్రైస్తవుల కింద మార్చగలిగారు వీళ్ళు. అప్పుడు క్రైస్తవం అనేది భారతదేశంలోకి రావడం జరిగింది. దీన్ని బట్టి తెలుసుకోవాల్సింది ఏంటంటే, నీ పూర్వీకులు కానీ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ముస్లిం క్రిస్టియన్స్ మన దేశంలో ఉన్నారో వాళ్ళ యొక్క పూర్వీకులు కూడా రాముడి కాలంలో ఎంతో గొప్పగా చక్కగా జీవితాన్ని ఆనందంగా గడిపారు వాళ్ళు. అంటే వాళ్ళు హిందూ మతంలో ఉన్నా కానీ ఇటువంటి హింసలు లేవు. ఇప్పుడు కొంతమంది అపోహలు ఉన్నట్టుగా అటువంటి అపోహలు ఉంటాయి. మనకి ఏమైనా బాధలు కష్టాలు సుఖాలు వచ్చినాయంటే అది మనం చేసుకున్న దాని వల్ల వస్తాయి, మతం వల్ల కులం వల్ల వచ్చినాయి కాదు అవి. అర్థమైందా? అట్లాగే తర్వాత ఏమైంది, పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు పాకిస్తాన్ వాళ్ళు మత దేశం కింద ప్రకటించుకున్నారు, ఇస్లామిక్ దేశం కింద. ఆ టైంలోనే మన భారతదేశానికి ఎవరైతే నాయకులుగా ఉన్నారో ప్రధానిగా ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ అలాగే మహాత్మా గాంధీ వీళ్ళందరూ కూడా, సర్దార్ వల్లభాయ్ పటేల్ వీళ్ళందరూ కూడా హిందూ మతానికి సంబంధించిన వాళ్ళని చెప్పి హిందూ ఆచారాలను పాటించి మనసా వాచ కర్మ హిందువుగానే ఉన్నటువంటి వాళ్ళు. మీకు తెలుసు కదా, అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళు కావాలి అని అనుకుంటే కనుక ఆ రోజున మన భారతదేశాన్ని కూడా హిందూ మతం కింద దీనికి ఒక మత దేశం కింద అనౌన్స్ చేసుకోవచ్చు, ప్రకటించుకోవచ్చు. కానీ అలా చేయలేదు. ఎందుకు చేయలేదంటే అది మన దేశం యొక్క ఔన్నత్యం, మన గొప్పతనం. అది మన దేశం మనకు దానికి నిదర్శనం ఏంటంటే, మన దేశం హిందూయిజంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, హిందూ మతంలో 3 కోట్ల మంది దేవుళ్ళు ఉన్నారు హిందూ ఈ యొక్క ఆచారంలో, సాంప్రదాయంలో. అటువంటిది మన హిందూ దేశంలోనే, మన భారతదేశంలోనే మనం చూడగలుగుతాం. ఎటువంటి ఒక ఫకీర్ అనేటువంటి సాయిబాబాని మనం హిందువులు దేవుడి కింద పూజిస్తారు. అట్లాగే నెల్లూరులో జరిగే రొట్టెల పండుగకి, ముస్లింల పండుగ అనేటువంటి దానికి ఎంతోమంది మన హిందువులు, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ కూడా దానికి హాజరవుతారు. అలాగే మెదక్ చర్చ్ ఎంతోమంది హిందువులు కూడా అటు వెళ్ళినప్పుడు దాన్ని సందర్శించుకుని వస్తూ ఉంటారు. అది మన దేశంలో ఉన్నటువంటి గొప్పతనం, విశిష్టత. ఆ రోజున మన నాయకులు కానీ హిందూ మతంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ మన దేశాన్ని హిందూ మతం కింద మత రాజ్యం కింద ఎందుకు ప్రకటించలేదంటే, మన హిందూ మతం యొక్క ఔన్నత్యం అది. 3 కోట్ల మంది దేవుణ్ణి ఒప్పుకున్నటువంటి హిందూ మతం, అలాగే ఒక అల్లాని, అలాగే ఒక యేసుక్రీస్తుని కూడా ఒక దేవుడి కింద ఒప్పుకోవడానికి ఏమీ సంకోచం లేదు మా మతంలో. అలాగే దేవుళ్ళు 3 కోట్ల మందిని ఒప్పుకున్నాం కదా, వీళ్ళు ఇంక 2-3 దేవుళ్ళు యాడ్ అయితే దానివల్ల హిందూ మతానికి వచ్చినటువంటి నష్టమే లేదు. అటువంటి ఔన్నత్యం అది. కానీ నీలాంటి వాళ్ళు, కానీ ఈ రోజున అటువంటి వాళ్ళు ముస్లిమ్స్, క్రిస్టియన్స్, హిందూస్ మమేకమే కలిసిమెలిసి ఉంటా ఉంటే మీరు దుష్ప్రచారం చేసుకొని వాళ్ళ మనసుల్లో విష బీజాలు నాటి, అలాగే ఈ యొక్క హిందూయిజం మీద, హిందూ మతం మీద, ఈ హిందూ సనాతన ధర్మం మీద మీరు దాడులు ఈరోజు చేస్తూ ఉంటే, అంటే మీ యొక్క ఉద్దేశం ఏంటి అంటే, మీరు తిన్నింటి వాసాలు లెక్క పెట్టేవాళ్ళు అనమాట. మీరు ఇదే దేశంలో ఉండి, ఇదే కుటుంబంలో ఉండి, ఇదే దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటే మీ యొక్క దమ్ము ధైర్యం ఏంటి అసలు? నేను ఈ సందర్భంగా మన భారత ప్రభుత్వాన్ని, అట్లాగే మన దేశంలో ఉన్నటువంటి అనేక మన ఉభయ తెలుగు రాష్ట్రాలని, అట్లాగే మన న్యాయస్థానాలను కానీ, మన చట్టాలను కానీ, అలాగే పోలీస్ శాఖను కానీ నేను మిమ్మల్ని అందరినీ వేడుకుంటుంది ఏంటంటే, సుమోటో కింద కేసు కింద నమోదు చేసుకొని ఇటువంటి కత్తి మహేష్ పైన, అలాగే ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు ఎవడైతే చేస్తున్నాడో మన హిందూ ధర్మం పైన, సనాతన ధర్మం పైన, వాటి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. వెంటనే రాష్ట్ర బహిష్కరణ కాదు, ఇటువంటి ఎదవల్ని, పిచ్చి కుక్కల్ని మన దేశంలో ఉంచి ఉండే అర్హత వీళ్ళు కోల్పోయారు వీళ్ళు. అందుకని ఇటువంటి వాళ్ళని దేశ బహిష్కరణ చేయాలి, వీళ్ళని వెంటనే దేశం నుంచి తరిమి కొట్టాలి అని చెప్పని నేను మీ అందరిని కూడా. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.